హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తనుజ రెసిపీస్. ఈరోజు మీకోసం రవ కేసరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రవ కేసరికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1/2 బౌల్ కన్నా కొంచెం తక్కువ, జీడిపప్పులు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, యాలకులు పొడి 1 స్పూన్, బొంబాయి రవ్వ 1 బౌల్, పంచదార 1 బౌల్, జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్లో 1 బౌల్ బొంబాయి రవ్వని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ రవ్వను అలా కలుపుతూనే ఉండాలి. రవ్వ ఎంత బాగా డ్రై రోస్ట్ చేసుకుంటే రవ్వ కేసరి అంత టేస్టీగా ఉంటుంది. ఇది 2 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఆఖరిలో నెయ్యి వేసుకోండి. రవ్వ అంతా బాగా వేగిన తర్వాతే నెయ్యి వేసుకోవాలి. ముందు నెయ్యి వేసుకుంటే రవ్వ తొందరగా వేగదు, దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. రవ్వ వేగిన తర్వాత నెయ్యి వేసిన రవ్వ కేసరి టేస్ట్ వేరేగా ఉంటుంది. ముందు వేసుకున్న నెయ్యి బొంబాయి రవ్వలో వేసుకున్న రవ్వ కేసరి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. చూడండి, రవ్వ వేగింది. ఈ విధంగా రవ్వ వేగాలి. మీకు టెంపుల్లో చేసే రవ్వ కేసరి టేస్టే వస్తుంది ఇలా చేసుకుంటే. ఆఖరిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది 1 ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పునంతటిని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. జీడిపప్పు మీ టేస్ట్ని బట్టి వెన్నైనా వేసుకోవచ్చు. ఈ రవ్వ కేసరికి కొంచెం నెయ్యి ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. మీకు 2 రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పులు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 బౌల్లోకి ఈ జీడిపప్పులన్నింటినీ తీసేసుకోండి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసి ఈ జీడిపప్పులన్నింటినీ నెయ్యి లేకుండా జీడిపప్పులు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ 1 గ్లాస్ బొంబాయి రవ్వకి, 1 బౌల్ బొంబాయి రవ్వకి 2 బౌళ్ళ వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి. పంచదార కూడా ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి. 1 బౌల్ పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఈ పంచదార మెల్ట్ అయినంత వరకు కలుపుకుంటూనే ఉండండి. పంచదార మెల్ట్ అయిన తర్వాత, ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వ కేసరి ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.
యాలకుల పొడి కూడా ఇప్పుడు వేసేసుకోండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. గ్యాస్ ఆన్లో ఉంటే బొంబాయి రవ్వ ఉండలు కడుతుంది, అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకొని బొంబాయి రవ్వను అంతటినీ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వనంతటిని ఉడికించుకోండి. రవ్వ ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మిగతా నెయ్యి కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఈ విధముగా నెయ్యి వేసుకుంటే బొంబాయి రవ్వ విడివిడిగా వస్తుంది. ముందు స్టార్టింగ్లోనే మనం నెయ్యి అంతటినీ వేసేసుకుంటే విడివిడిగా రాదు. ఈ ప్రాసెస్లో విడివిడిగా రావాలంటే నెయ్యిని ఆఖరిలోనే వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండండి. మిగతా నెయ్యిని కూడా వేసేసుకోండి, నెయ్యి మొత్తాన్ని వేసేసుకోండి. నెయ్యి వేసుకొని మరో 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి అంత విడివిడిగా వచ్చింది. ముందుగా మనం జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. కొన్ని నేను గార్నిష్ కోసం ఉంచుకున్నాను. ఈ విధంగా కలుపుకోండి. చూడండి ఎంత విడివిడిగా వచ్చింది. బొంబాయి రవ్వని రవ్వ కేసరిని ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.